ప్రకృతే దైవము. ప్రకృతి అనే దైవాన్ని మనిషి తన మనస్సులో ఖైదు చేసి ఆరాధిస్తాడో ప్రకృతి బహుమతి నిరంతరం అతనికి ఇవ్వబడుతుంది. భూమి నిలబెట్టడానికి, అగ్ని వేడి చేయడానికి, నీరు చల్లబరచడానికి, గాలి పీల్చుకోవడానికి ఎటువంటి లాభం ఆశించకుండా ఆకాశం ఆలింగనం చేస్తుంది. ఆ ప్రకృతి సంతృప్తి దేవుని సంతృప్తి, భగవంతుని సంతృప్తి ప్రకృతి బహుమతి. ఆ దైవ ఆరాధన మనస్సు యొక్క చీకటి తొలగిస్తుంది. ఆ చీకటి తొలగించి మనస్సును ప్రకాశవంతం చేయడానికి శక్తిజ్యోతి రూపాన్ని చిహ్నంగా మూలంగా వెలిగిస్తారు మరియు ధ్యానించి పూజిస్తారు. అదే తైపూస జ్యోతి. దీని వివరణ ఏమనగా, దైవం ఈ ప్రపంచంలో ప్రకృతి ద్వారా వ్యక్తమవుతుంది. అందుకే ప్రకృతే దైవం. మానవులు తమ జీవితాన్ని ప్రకృతికి అనుగుణంగా అమర్చినప్పుడు దైవం సంతోషిస్తుంది మరియు ప్రకృతి అనుగ్రహం ద్వారా స్పందిస్తుంది. వైజ్ఞానిక పురోగతి ఎంత సాధించినా మనిషి కృత్రిమ వాతావరణంలో శాశ్వతంగా జీవించలేడు. ఎందుకంటే మనిషి ప్రకృతి ఉత్పత్తి. ఆధునిక సుఖాలు అని పిలవబడేవి మరింత సమస్యల్లోకి నెడతాయి. ఎప్పుడైతే మానవ ప్రయాస ప్రకృతికి అనుగుణంగా ఉంటుందో మానవ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ఆనందం మరియు సంతృప్తితో నిండి ఉంటుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.